ఈడే కదా అంత స్పీడ్ అనుకు నీకు అంత స్పీడ్ మీద ఎందుకు వస్తున్నావు నార్మల్గా వచ్చినావా తగిలింటేమైంది అది సో ఇక్కడ ఏదైతే వీళ్ళు దాని మీద ఉన్నారో ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు చెప్పిందనమాట ఇలా వేయడం వల్ల ఎవరైనా చనిపోతే అంటే ఇప్పుడు ఆ శేణి మొత్తం వేస్తారు కదా గడ్డి ఇదంతా సో అది గడ్డి తీసిస్తే దాని వస్తుంది కదా ఇలా వేయడం వల్ల ఎవరైనా చనిపోతే ఆ యాక్సిడెంట్లో 15 లక్షలు లేదంటే అంతకు మించి అంటే ఇప్పుడు వాళ్ళ సో నివగం సెంటర్ జామ్యాత్ర అయితే ఇక్కడే అవుతుంది జామ్యాత్ర అనేసి సో ఇది దాటుకుంటూ పోతే మనకి నివగం బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది సో ఒకప్పుడు ఫేమస్ బ్రిడ్జ్ చాలామంది అక్కడే టైం స్పెండ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మీకు ఆ బ్రిడ్జ్ అయితే చూపించేస్తాను మీరు లాస్ట్ టైం చూసారో లేదో మన స్టేటస్లో సారీ షార్ట్స్ వీడియోస్లో అయితే మనం ఈ గుడి గురించి ఎక్స్ప్లోర్ చేసాం కొంచెం ఇక్కడ ఏదైతే శివుడి కోవిల్ అనమాట ఇది తర్వాత అంతకుముందు మనం ఇంకొక సో ప్రజెంట్ అయితే ఇది చూసేయండి మీకు తర్వాత చెప్తాను అది నివగం బ్రిడ్జ్ అనమాట ఇదంతా బ్రిడ్జ్ లొకేషన్ ఎట్లా ఉంది కామెంట్ సెక్షన్ చెప్పండి అండ్ ఇదంతా ఏరు వంశధర అనేది ఇదంతా వాటర్ ఉంటుంది ఒడిశా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వంశధర నది సో ఇది చాలా ఫేమస్ అండి వెన్నెల రాత్రులు ఇక్కడికి వచ్చామంటే వాటర్ పైన సైన్ అట్లా పడుతుంటుంది చందమామ వెళ్తారు చాలా అందంగా ఉంటుంది నైట్ టైమ్ నైట్ వ్యూలో అండ్ జామాత్ర జరిగినప్పుడు జామయాత్ర దగ్గర కంటే ఇక్కడే చాలామంది టైం స్పెండ్ చేస్తుంటారు అంత ప్రముఖం గల అని చెప్పొచ్చు మనము చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇట్లా మనకు ముందుకు పోతే పుచ్చకాయలు అన్నీ దొరుకుతాయి అన్నమాట పుచ్చకాయల సీజన్లో ఇక్కడ బాగా ఫేమస్ చూడొచ్చు మీరు ఆ లొకేషన్ దగ్గరలోనే వచ్చేసింది ఇక్కడైతే ఫ్రూట్స్ ఉంటాయి నివగం బ్రిడ్జ్ దాటిన తర్వాత బాయ్ 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 చెప్పట్లేదు కనీసం వాళ్ళు ఎందుకంటే ఎన్ని బాధల్లో ఉన్నారు సో ఇదంతా ఇక్కడ ఉంటే ఇదంతా చెరుకు గుడ్డ అనమాట చెరుకు పండిస్తారు చెరుకు ఇది 18 సంవత్సరాలు లేవు అనేసి బండి తోలుతున్నాడు పోలీసులు అక్కడ చూస్తే పట్టుకుంటారు మాతల అదేంటది మాతల అనుకొని తిట్టుకుంటున్నావు అంటే మాతల అనేది ఒక ఊరు పేరు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టేయింగ్ ఇన్ దిస్ విలేజ్ మాతల అనేది ఒకప్పుడు చాలా పెద్ద ఫేమస్ అండి ఎందుకంటే ఇక్కడ కలమట వెంకటరమణ అనేది ఒక ఎమ్మెల్యే ఉండేవారు అన్నమాట టీడీపీ ఎమ్మెల్యే అప్పుడులోనూ బాగా మంచి పలుకుబడి ఉన్న ఎమ్మెల్యే అని చెప్పొచ్చు ఇప్పుడైతే మన వైసీపీ రావడంతో కొంచెం అట్లా తగ్గింది స్కూల్ పిల్లలు మాతల స్కూల్లో చదువుకొని ఇట్లా నివగం పోతున్నారు నివగంలో కూడా స్కూల్ ఉంది మేబీ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ ఉందేమో మరి సో గైస్ ఇంతటితో ఈ వీడియోని అయితే ఆపేస్తున్నాను సో రిమైనింగ్ అంతా మీకు తెలిసిందే లేదు అంటే ఇంకా ఒక 2 మినిట్స్ అయితే వీడియో తీస్తాను చూడండి ఇలాగెళ్దాం రండిరా నన్ను ఇలాగ రమ్మంటాడు హరిగాడు మీరు అలా పదండి నేను ఇలాగ వస్తాను అంటున్నాడు సింగర్ అవుతావా ఎక్కడన్నా నా పాటలు నేర్చుకున్నావు ఎక్కడ పాటలు ఎక్కడ నేర్చుకున్నావు వా గొప్ప పాటలు పాడేస్తానండి కుర్రాడు
మీ ఊరు ఎలాగొస్తే మురళిగాడు అక్కడే ఉంటాడు కదా, ఆడికి ఇచ్చి తావదా, నాకు ఇచ్చినాడు. రే మురళిగాడికి ఇచ్చా, నువ్వేనే మురళి మురళి. వస్తావు కదా అలాగా, అలా వచ్చినప్పుడు ఇచ్చే. ఇదేంటే ఐఫోన్ సౌండ్ వస్తుంది, ఐఫోన్ సౌండ్ వస్తుంది. నాదే ఎవరో ఏమో. ఇప్పుడు పెట్రోల్ వేస్తాడు అక్కడ వేసినాడు కదా కొత్తూరులా. ఏంటి స్వామి రాత్రులు పగలు వదలరా జనాల్ని. అతనా పిల్ల నా కొడక అల్ల అక్కడ ఉన్నాడు కదా, ఆ కొండడే ఇక్కడ. ఎద్దవా అంత స్పీడ్కి వెళ్ళాల్సిన పని ఏముంది, ఈ గుంటడే ఈడే కదా. అవరా అవరా, అంత స్పీడ్ ఎందుకు నీకు, అంత స్పీడ్ మీద ఎందుకు వస్తున్నావు, నార్మల్గా వచ్చినావా? తగిలిన టైం అయ్యింది అది. ఇప్పుడు రోడ్ల మీద అంత స్పీడ్కి ఎందుకమ్మా, పడిపోతే ఏటవుతాడు కుర్రాడా. బుర్ర తిరుగుడు పిల్లడు, ఇంత ఉన్నాడు కానీ. అదే అదే వాళ్ళందరూ ఆలోచలే వెళ్ళ అందుకే. అంతే మళ్ళీ ఆ కొంటడా, గొంట బుద్ధాలు కొంటది, అది గట్టిగా తగిలిపోతాయి సెట్ అవుతాడా. అన్ఎక్స్పెక్టెడ్ చెప్పలేం, ఇలా తగిలిపోయి వెళ్ళిపోతే ఆడైనా పడిపోతుంది మనం ఏం పడిపోతాం. గైస్ ఇది వచ్చేసి హడ్బెంగి, మా ఊరికి నియర్ బై 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హడ్బెంగి అనేది ఉంటుంది. సో ఈ విలేజ్లో మనకి ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ అంటే ఇవైనా కాదు, సాయంత్రం వేళలో ఇవే బాగా దొరుకుతాయి, ఏది కావాలంటే అదైతే దొరుకుతుంది. సో దాని అన్ని తోడు ఇంకా ఒరిస్సా కదా దగ్గరలో మందు, అది కొంచెం సవక కంపేర్ చేసుకుంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి. అట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఏదైతే వెహికల్ ఉంది. మా ఊర్లో ఆగుదాంలే, ఏమి మా ఊరు నీకు అంత బోకలా కనిపిస్తుందా? ఏమి దొంగలు ఎక్కువైపోయినారు అంతవా, కొంతమంది తాగుబోతులు ఉన్నారే, ఊరు మొత్తం సరిదొబ్బుతాను రాలే. ఇదంతా హడ్డుబెంగి తర్వాత విస్తలే. సో విస్తల్లో మనం ఒక వీడియో షూట్ చేసాం లాస్ట్ టైము, నందమ్మ ఉత్సవాల ఊరేగింపు. అది ప్లేస్ వచ్చేసి ఇక్కడ 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 ఏదైతే స్పాట్ ఉందో ఈ స్పాట్ నుంచి మనం స్టార్ట్ చేసాం వీడియో.
క్యాప్చర్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ చెరువు ఉంది కదా, ఈ చెరువులో నందమ్మని అనిపేశారు అనమాట. అప్పటి వరకు మనం వీడియో షూట్ చేసాము. సో ఇక్కడ ఏదైతే వీళ్ళు దాని వేస్తున్నారో, ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు చెప్పిందనమాట, ఇలా వేయడం వల్ల ఎవరైనా చనిపోతే, అంటే ఇప్పుడు ఆ సేని మొత్తం వేస్తారు కదా గడ్డి ఇదంతా, సో అది ఆ గడ్డి తీసిస్తే దాని వస్తుంది కదా, ఇలా వేయడం వల్ల ఎవరైనా చనిపోతే ఆ యాక్సిడెంట్లో 15 లక్షలు లేదంటే అంతకు మించి, అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ భారము వాళ్ళకి సంబంధించి ఇలా చేయాల్సి ఉంటుందంట. కానీ చాలామందికి తెలియదు, జస్ట్ ఒక 5 డేస్ బ్యాక్ అయితే హైకోర్టు రివీల్ చేసింది. సో అట్లా ఉంటుంది. సో వీళ్ళకైతే తెలియక ఇవన్నీ మళ్ళీ రోడ్ల పైన వేస్తున్నారు. సో ధాన్యం ఎట్లా ఇక్కడ పెట్టుకుంటూ వీలైతే ఇక్కడే ఏదైనా వ్యాపారం తగిలితే అమ్మేస్తారనమాట, లేదంటే అది ఇంటికి తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటారు, మంచి గిరాకీ వచ్చినప్పుడు అమ్ముతారనమాట. గిరాకీ ఎంత మహా అయితే గిరాకీ ఒక 13-15 వందలుగా అయితే వెళ్తుంది బస్తా. బస్తా అంటే దగ్గర దగ్గర ఒక 80 కేజీలు ధాన్యం వచ్చేసి 14 వందలు ఇలాగైతే వెళ్తుంది. అది మంచి రేట్ అని చెప్పవచ్చు ఇక్కడ. సో గవర్నమెంట్ రేట్ అనేది అది కూడా ఆ రేంజ్లో వేస్తుంది అంటారు. కానీ మధ్యన దళారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినేస్తుంటారు, బ్రోకర్లు అని చెప్పొచ్చు మనం ఇక్కడ. సో ఆల్రెడీ అన్ని పొలాలు అయితే పంట కోత అయిపోయింది. సో అన్ని కోత మిషన్లు ఆల్మోస్ట్ కాబట్టి పెసలు మినుములు అయితే చాలా తగ్గిపోయాయి. సో ఈవెన్ దో సిటీస్లో కూడా బాగా రేట్ అయిపోతాయి రానున్న రోజుల్లో. ఏది ఈ మినపప్పు మినపగుళ్ళు అంటారు కదా అవి, ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదు, ప్రొడక్షన్ అనేది రైతులు ఆపేసినారు. ఎందుకు చేస్తాం, చేస్తే లాస్లోకి వెళ్తున్నారు కాబట్టి గొప్ప రేటుకి వెళ్ళిపోతాయి రానున్న రోజుల్లో మినపప్పు ఇవంతా చూసుకోవచ్చు మనము. సో ఇదంతా మా ఊరు ఎంట్రన్స్, ఈ ఊరు దాటితే మా ఊరు వస్తుంది అన్నమాట. ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మా ఊరు. ఇదంతా మా ఊరు స్టార్టింగ్, ఇదంతా కళ్ళాలు ఉంటాయి. ఈ కళ్ళాలు దాటుకుంటూ పోతే ఇక్కడ కోత మెషిన్ అయితే ఉంది. ఇది ఎవరిది, ఆ నూర్పు మెషిన్ అని చెప్పొచ్చు. సో మన సబ్స్క్రైబర్ ఉన్నాడు అనమాట అక్కడ. సుమన్ గడాడు చాలా రోజులు అవుతుంది చూసి. Thanks for watching Chinna Vlogs. Please share and subscribe. Now and please watch. Comments please.